ఎప్పుడే నిజంగా మా ప్రమాణమైన సహకరించినాడు నిజము బయట చెప్పినారు డబ్బు ఏదో టీవీలు అంటే కొన్ని ఇంటూ కొన్ని అటు పార్టీ వచ్చేసా పార్టీ అని లేకోకుండానే ప్రతి ఒక్కరు సహకరించారు ఎందుకంటే మీరు కూడా ఫీల్ అయినట్టుంది ఏంటి ప్రజాసమూహమా కాదనే ఒక పెద్ద మీకు కూడా వచ్చింది కాబట్టి ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్న ఉద్దేశంతో ఏమే ఏ పార్టీ అని చూడకోకుండా బ్రహ్మాండమైన ట్రూత్ బయట తెచ్చింది మీరే అందులో మళ్ళీ ఒకసారి నమస్కారం నేను మొదటి నుంచి చెప్తున్నా అయ్యా బాబు లా ఆర్డర్ లేదని మరి ఈరోజు మీరు చెప్తారు లా ఆర్డర్ మేము లేని టైంలో ఎందుకంటే దాన్ని కూడా రెక్కీ చేశాను మేము అన్ని ఫుటేజ్ తీసాము దీని తర్వాత ఇస్తే 7-15 నుంచి ఇద్దరు మనుషులు మా దీని మీద కూర్చోని ఉన్నారు ఒక ఫోన్లో 10 మినిట్స్ 15 మినిట్స్ మాట్లాడతారు పెట్టేస్తారు 10 మినిట్స్ 15 మినిట్స్ మాట్లాడతారు పెట్టేస్తారు ఎప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు మా ఇంటి దగ్గర చెప్పి సంగంగా బ్రేక్ ఉంటాడు అప్పుడు వారు కూడా పరిగెత్తుకుంటారు ఇవన్నీ ఫుటేజ్లు ఉన్నాయి ఏదో మాట చెప్పేది కాదు ఫుటేజ్లో ఉన్నాయి మరి ఫుటేజ్లన్నీ చూసి మేము ఉండేవారు మేము నన్ను కంప్లైంట్ చేయమంటారు పోలీసు అయ్యా నేను లేరు నా కొడుకు లేడు ఎవ్వరు లేరు ఒక వికలాంగుడు నాకు అతనికి ఏదో బతుకు పేరు లేదో మంచి ఏం కామో ఎంబీఏ ఏమో చేశాడు అబ్బాయి పాపం వికలాంగుడు నచ్చకుండా నచ్చలేడు ఎత్తుకునే పోతాం మనం ఎంప్లాయ్మెంట్ కింద నేను ఇచ్చాను ఉద్యోగం ఇచ్చాను ఎవరు లేటైన ఆయన పెద్ద మనిషి చెప్తాడు మాట్లాడడానికి వచ్చిన ఒకవేళ వచ్చింది వచ్చాము వచ్చిన కొట్టాడు అయ్యా మట్టిని కొట్టాడు ఆ వేషము అవి కథ చూస్తుంటే మరి ఎలా ఆయన వచ్చి నన్ను పరిగణించాను లేదు కేసు పెట్టు అంటారు పొద్దున ఏమని పెట్టమంట కేసు పెట్టాలంటే ఫుటేజ్ చూస్తే ముందు 9 మంది గన్నుల మీద పెట్టాలి మనం డ్యూటీ చేస్తానే పాపం నేను ఎడబడ్డ వాళ్ళ మీద ఒకప్పుడు నా కూడా గన్మెన్ ఉండేది నా గన్మెన్ ఉన్నప్పుడు ఒకసారి ఏం చేశాడన్నా వీళ్ళన్నా మర్డర్ కేసు పెట్టాడు ఒకసారి ఇద్దరు గన్మెన్ మీద కానీ ఆ రోజు దేవుడు దయ వల్ల ఒక గన్మెన్ జీతం తెచ్చుకొని పోయినాడు ప్రూఫ్ ఉండింది అక్కడ సంతకం పెట్టి జీతం అందువల్ల అవతూ వాళ్ళిద్దరు ఎలిమినేట్ చేశారు ఆ ఎలిమినేషన్ దాన్ని కూడా చేశారు ఎందుకు ఇద్దరు నా దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఉపయోగించుకునే తెలుసు కానీ మరి ప్రతిసారి ప్రెస్ చేస్తారు నేను చెప్తే ఫుటేజ్ చూసుకొని మీరు ఫేస్ పెట్టండి అంటే లేదంటే మా పై నుంచి చాలా ప్రజలు కానిస్టేబుల్ ఉంటే పై నుంచి ప్రజలు అంటారు అంటే అర్థమే వాళ్ళు ఎస్ఐ ప్రజల ఎస్ఐ ఉన్నది నాకు డివై ప్రజలు ఉంది పై నుంచి డివైఎస్పీ నడితే నాకు ప్రజలు ఉంది పై నుంచి ఎస్పీ నడితే నాకు పై నుంచి ప్రజలు ఉంది అంటే పై నుంచి ప్రజలు అంటే మీరు ఐపీఎస్లు ఊరికి ప్రమాణం చేసినారు అవ్వద్దు ఏమని చేసినారు న్యాయం చేస్తారని ఒక ప్రమాణం చేస్తారు సరే మీరే మనం న్యాయం చేయకపోతే ఎక్కడికి పోవాలి మేము అడిగారు ఎవరు పెద్ద పొద్దునూరు పైన ఉంటే లాస్ట్ తేలింది ఏమంటారు రాయలసీమకు ఆయన పుల్వేందర్ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ఎన్ని రోజులు పోతాడో నాకు తెలియదు ఏమే ఆయనకి స్వభావం దీని మూలంగా చెప్తున్నా ఇప్పుడు నేను అయ్యా మీ బాస్ సిఎస్ అన్ని విధాలు ఉపయోగించుకొని చంద్రబాబు గారు పవర్ లో ఉంటే కూడా ఆ సిఎస్ గారు మీ మాట ఆయన మాట ఇంకా ఏం చేసినాడు లాస్ట్ సిఎస్ ని ఎగిరి తన్నాడు తన దెబ్బ
రెవెన్యూ శాఖలు పోయి పడ్డాడు. ఇది నేను ఒకటే చెప్పలేదు, నాకు ఎవరు విధులేదు.